క్రైస్తలోడు బలమైన దుర్గములను పడద్రోయ జాలినంత బలమును అనుగ్రహించిన యెహోవా స్తుతినందును కాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, మేము శరీరదారులమై నడుచుకొంచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. శరీరదారులమై మనం నడుచుకుంటూ ఉన్నప్పటికీ శరీర ప్రకారము యుద్ధం చేయం కదా. దేవుని బిడలంగా ప్రతిరోజు మనం వింటూ ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు, అనేక శ్రమల గుండా, అనేక కష్టాల గుండా క్రైస్తవ జీవితం ముందుకు వెళుతూ ఉంది. క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తును ధరించిన వారిగా మనము ఉన్నప్పుడు శారీరకంగా మనకు ఎదురవుతున్న పరిస్థితులలో శారీరక యుద్ధాన్ని మనము చేయము, కానీ మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన యుద్ధోపకరణముల వంటివి కావు. దేవుని బిడలకు దేవుడు అనుగ్రహించిన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ ఎంత బలమైనవి అంటే దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగిన యుద్ధోపకరణములను దేవుడు దేవుని బిడలకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనము శరీర ప్రకారంగా వాళ్ళతో వితర్కాలు పెట్టుకోవడం, వాళ్ళు ఏదో మనం అన్నారని మనం బాధ పెట్టుకోవడం, మనం అడగడం, లేదంటే వాళ్ళ మీద మనం ఏదైనా వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చేయడం, సో ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించవలసినవి, మనం పోరాడేది, మనకు బలమనిచ్చేది ఏంటి అంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు. అవి ఎంత శక్తి కలిగినవి అంటే గొప్ప గొప్ప దుర్గాలను, గొప్ప గొప్ప కోటలను పడద్రోయ జాలినంత బలము కలిగినవిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులలో మనం గ్రహించగలిగితే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. కోపము, ద్వేషము, పగ ఇవి కావు. మన యుద్ధోపకరణములు ఏంటి అంటే ప్రేమ. మన యుద్ధోపకరణాలు ఏంటి అంటే క్షమాపణ. మన యుద్ధోపకరణాలు ఏంటి అంటే మంచితనం. ఇవి ప్రస్తుతానికి వీటి వల్ల ఏది కనబడినట్టు ఉండదు. అన్నీ మనకి అపజయాల్లాగా, మనం తల వంచుకునే పరిస్థితుల్లాగా మనకు కనబడతాయి. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధోపకరణాలు బలమైన బలమైనవి, శక్తి కలిగినవి. ఎలాంటి దుర్గాలైనా సరే అవి పడద్రోయ జారినంత బలము కలవి. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో శరీర సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం ముందుకు సాగక, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దుష్టుడు దేవుని బిడలకు పన్నిన పన్నాగాలన్నిటి నుండి కూడా విజయాన్ని మనం పొందుకోగలం. సో ఈ దినాన దేవుని ఎరిగిన ప్రజలకు ఎన్నెన్నో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధాలు మనకున్నాయి. ఆ ఆయుధాల ద్వారా పరిస్థితులను, వాటి యొక్క ప్రభావాలను మనం సునాయాసంగా జయించగలము. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాకుండా ఆత్మ సంబంధమైన ఆ యుద్ధోపకరణాలు, దుర్గములను పడద్రోయ జాలినంత బలమైన యుద్ధోపకరణములను ధరించి పరిస్థితులను జయించువారిగా దేవుడు మిమ్మును, మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు నాయనా.
క్రైస్తవ జీవితము సులువైనది కాదయ్యా, ఎంతో కష్టమైనది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో నాయన మేము శారీరక సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుట కాదు కానయ్యా, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించిన వారమై అపవాది యొక్క కోట గోడలను కూల్చుటకును, దుష్టుడు పన్నెగిన పన్నాగాలన్నిటినీ కూల్చుటకును, దుర్గములను కూల్చుటకును ప్రభువా శక్తివంతమైన మీ యుద్ధోపకరణములను మాకు అనుగ్రహించినందుకును, మమ్మల్ని ధరింపచేసినందుకును ప్రభువా మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలైన వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభువా మీ పాదాల కింద అవి ప్రభువా మేము పడగొడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ. నాయన మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన బలమును బట్టి దుర్గములను పడద్రోయ జానినంత శక్తిని ప్రభువా ఆ ఆయుధాలను మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువా ప్రస్తుతము ఇటువంటి పరిస్థితిలో ఉండి వారు ఎదుర్కొంటూ ఉన్నారో, ఆ అపవాది క్రియలన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని మీరు ఈ బిడ్డకి ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన వారు ఎదుర్కొంటున్న ప్రతి క్లిష్టమైన పరిస్థితిలో నుండి అత్యధికమైన విజయాన్ని మీరు వారికి అనుగ్రహించినందుకు, కేవలం మీ ద్వారానే, మీరు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు, మీరు చేసి ఉన్నారు, మీరు తోడై ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేసిన ఈ పనులన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినదీవెన దినాశీర్వాదాలు బిడ్డల మీద నేను ప్రకటన చేస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోమ్.